ఐజేయు ఆధ్వర్యంలో మంథని డివిజన్ స్థాయి పాత్రికేయుల సమావేశాన్ని మంథని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు నగునూరు శేఖర్ పాల్గొని అక్టోబర్ 4 మన యూనియన్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష గురించి ప్రస్తావించి అక్టోబర్ 14 జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సంక్షేమం కోసం పాటు పడతానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి తప్పకుండా తమ సమస్యలన్నీ పరిష్కరిస్తారని జర్నలిస్టులు భావించారు. అయితే 6 సంవత్సరాలు గడిచినా కూడా జర్నలిస్టుల సమస్యలు ఏవి కూడా ఇవాళ పరిష్కారానికి నోచుకోలేదు. ఇల్లు ఇళ్ల స్థలాలు అక్రిడేషన్ కార్డులు హెల్త్ కార్డుల కోసం ఇవాళ జర్నలిస్టులు రోడ్లెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర సమితి తన ఎన్నికల మేనిఫెస్టో లోపల జర్నలిస్టులకు ఒక ప్రత్యేక స్థానం కల్పించి జర్నలిస్టుల సంక్షేమం కోసం మేము ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో కొన్ని అంశాలను పొందుపరిచింది. అయితే 6 సంవత్సరాలు గడిచినా ఆ మేనిఫెస్టో గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. పలు సందర్భాల్లో ముఖ్యమంత్రిని కలిసి మేనిఫెస్టోను అమలు పరచాలని కోరదామనుకున్నా కూడా ఈ రోజు కూడా ఆయన ప్రజలకు ఎలాగైతే అందుబాటులో లేడో జర్నలిస్టులకు కూడా అందుబాటులో లేకుండా పోయారు. అందుకోసం జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసమే ఇవాళ టీయూడబ్ల్యూజే ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. మొదటి దశగా మండలాల వారీగా జరిగిన ధర్నా ప్రోగ్రాంలన్నీ అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో విజయవంతమైంది. 2వ దశ పోరాటంలో భాగంగా ఈ నెల 4వ తేదీన అన్ని రెవెన్యూ డివిజన్ కార్యాలయాల ఎదుట ఒకరోజు నినార దీక్ష కార్యక్రమాలను చేపడుతున్నాం. అట్లాగే 14 అన్ని జిల్లా కేంద్రాల ఎదుట నిరసన ప్రదర్శనలు చేసి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించడానికి కార్యాచరణ రూపొందించుకుంటున్నాం. వేలాది మంది ప్రజా సంఘాల కార్యకర్తలు, వివిధ రాజకీయ పక్షాల కార్యకర్తలు కూడా జర్నలిస్టులకు సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే దిగొచ్చి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.